సో అలాగే మీరు కూడా ఒక పెద్ద బ్యానర్ నుంచి దిల్రాజు గారు చాలామంది స్టార్ హీరోస్ అందరితో వర్క్ చేసిన ఆయన. సో ఆయన బ్యానర్ నుంచి వస్తున్నప్పుడు మీకు కూడా మంచి రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి స్వీట్ ఆడియన్స్ దగ్గర నుంచి. ప్రెషర్ తీసుకోవద్దు, అంటే ఆ ప్రెషర్ ఉంది ఆబ్వియస్గా, కానీ వాళ్ళు చెప్తూ వస్తుండే, అంటే వాళ్ళు ఎప్పుడూ చెప్పారు నువ్వు ఇండస్ట్రీకి వస్తున్నావు, ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సక్సెస్ ఫెయిల్యూర్ నువ్వు తీసుకోగలిగితేనే రావాలి ఇక్కడికి అని. సో అదొక్కటి ఎప్పుడు చెప్పేవాళ్ళు, ఫెయిల్యూర్ తీసుకోగలిగితేనే రా, లేకపోతే అసలు నువ్వు రాకు, ఇంకేమైనా చూసుకో అని చెప్పేవాడు. అసలు నేను తీసుకుంటాను, మొత్తం సిగ్గు వదిలేసాను తీసుకుంటాను చెప్పాను. మొత్తం డిసైడ్ అయ్యాయి మీరు అంటే అది కూడా చెప్పారు, నీకు ఒకటే మూవీతో నువ్వు ఏదో ఆ స్టార్డమ్ చూసి ఆ దానికి నువ్వు రాకు. ఫస్ట్ నేను అప్పుడు చెప్పాను కదా యాక్టర్ అవుదాం అని చెప్పి, నువ్వు స్టార్డమ్ చూసో ఇది చూసో యాక్టర్ అవుదాం అనుకుంటున్నావా లేకపోతే నీ ఇంట్రెస్ట్ యాక్టర్ అవుదాం అనుకుంటున్నావు అని అడిగారు. వాళ్ళ ఫస్ట్ క్వశ్చన్ అది, ఎందుకంటే వాళ్ళు జీరో నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకు వాళ్ళు ప్యాషన్తో వచ్చారు. అవును, వాళ్ళు ఏంటి ప్రొడ్యూసర్ అయితే మనకి ఇంత ఫేమస్ అవుతాం అని ఏం రాలేదు. సో నువ్వు అలా వస్తున్నావా లేదంటే నువ్వు నీ ఇంట్రెస్ట్ నువ్వు ప్రూవ్ చేసుకుందామని, నేను చెప్పాను నేను ప్రూవ్ చేసుకుందామని వస్తున్నాను. సో అవన్నీ నాకు ఎథిక్స్ చాలా చెప్పారు, నాకు చెప్పారు లాజిక్స్, ఎందుకు సక్సెస్ ఫెయిల్యూర్ ఇక్కడికి ఎక్కించుకోకూడదు అవన్నీ చెప్పారు. ఎగ్జాక్ట్లీ.